అందుకనే సార్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లోకి వస్తే ఈ తాత్వికతని సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కొత్తగా టీఆర్ఎస్ పెడుతున్నారంటే పొంగులేటి తెలంగాణ రాష్ట్ర సమితి అని ఈరోజు కొత్తగా పేపర్లో పడ్డం, దీని మీద మీరు ఎట్లా మాట్లాడారు? తెలంగాణ రాష్ట్ర సమితి సమాఖ్య అనే టీఆర్ఎస్ సౌండ్ వచ్చేటట్టు పొంగులేటి పెడుతున్నాడు ఆయన. బీజేపీలోకి వెళ్లకుండా సొంత కుంపటి పెడుతుండే ఈయన జూపల్లి మహబూబ్ నగర్, ఆయన ఖమ్మం, చెక్కలవ అనిల్ కుమార్ నల్గొండ. సమాచారం నాకైతే తెలియదు. నిన్న మన వార్తలు బట్టి చూస్తే బీజేపీ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వెళ్ళారు, చర్చలు చేశారు. అవును జరిగింది. అది వచ్చే 13 తేదీ దాకా వాయిదా వేశారు. ఇది పత్రికల్లో వచ్చినాయి. అవును, ఈరోజు 13 అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు. ఆ రోజు అవును కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి నిర్ణయించుకుందాం అనుకోవచ్చు. ఏమైనా ఈ ఫలితం చూసి ఆ ఫలితం చూసి నిర్ణయించుకోవడం కాకుండా సరైన మార్గం ఏంటనేది ఎవరికి వాళ్ళ నిర్ణయానికి రావాలి మొదటిది. రెండోది ఏంటంటే ఇక ఆయన పార్టీ పెడితే ఏంటి అనే ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఆయన పార్టీ పెట్టినా, ఇంకోళ్ళు పార్టీ పెట్టినా, షరీంలమ్మ పార్టీ పెట్టినా, కోదండరామ్ సార్ పార్టీ పెట్టినా, చాలామంది పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఏ పార్టీ గురించి అయినా ఆఖరుకు ఇప్పుడు పెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వైఖరైనా, డిఎంకే అన్నా డిఎంకే అయినా, కాంగ్రెస్ అయినా, ఆ పార్టీ పెట్టిన నాయకుడిని బట్టు ఆయన మొహాన్ని బట్టు మేము నిర్ణయించాం. ఓకే, వాళ్ళు ప్రకటించే విధానాన్ని బట్టి నిర్ణయిస్తాం. వాళ్ళు ప్రకటించే విధానం కేసీఆర్ సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సంవత్సరాల పాటు బీజేపీ పరిపాలన పొగిడాడు. అంటే బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తన విధానం మేము వ్యతిరేకించాం, దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నాడు, ఈ బీజేపీని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు, అప్పుడు ఆ విధానం ప్రజలకు ఉపయోగపడేది. కాబట్టి ఆ విధానాన్ని మేము సమర్థించాం. శర్మిల గారు పార్టీ పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. ఎప్పుడన్నా మాట వరుస ఉపన్యాసాలు చెప్తే చెప్తుందేమో అది, కానీ ఎక్కడ రాతల్లో లేదు. లేనప్పుడు ఆ వైఖరి కరెక్ట్ కాదని ఆమె విమర్శిస్తాం. కోదండరామ్ సాం పార్టీ పెట్టాడు, తెలంగాణ పోరాటం సమర్థించాడు, ఇదంతా మేము గౌరవిస్తాం. కానీ రోజువారీ కేసీఆర్ మీదే మెయిన్ దాడి చేస్తాడు తప్ప బీజేపీ మీద ఎక్కువ దాడి చేయడు, ఇది కరెక్ట్ కాదని చెప్తాం. ఈ రకంగా ఒక పొలిటికల్ గోల్ మాకు ఉంటుంది. ఓకే, ఈ పొలిటికల్ గోల్కు సహకరించే వాళ్ళు, పొలిటికల్ గోల్ అంటే ప్రజలకు ఉపయోగపడే గోల్ అనేది మా నమ్మకం. ఆ ప్రజలకు ఉపయోగపడే వైఖరిలో ఎవరున్నా సరే అతను సమర్థిస్తాం. ఓకే, ఆ ప్రజలకు ఉపయోగపడిన వైఖరిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం సమర్థించలేము. ఓకే, రేపు శ్రీనివాసరెడ్డి అయినా అంతే, రేపు ఆయన పెట్టే పార్టీ ఖచ్చితంగా ఈ బీజేపీని వ్యతిరేకిస్తాం, ప్రజల తరఫున ఉంటాం, కేసీఆర్ చేసిన తప్పులు కూడా మేము పోరాడతాం, ఇంకా లెఫ్ట్ లౌకిక పార్టీలు ఎన్ని కలిసి సంఘటన పెడతాను ముందుకు వచ్చారనుకోండి, ఓకే మంచిది, అప్పుడు ఆలోచిస్తాం. ఓకే, అటయానికి ఆ సమయం సార్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో స్పష్టంగా ఇది ఇది మేము వెళ్ళబోతుందని మీరు ఏమన్నా హింట్ ఇస్తారా? ఇట్లా వెళ్ళబోతున్నాం ఈ ఎన్నికల్లో, ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రం కూడా భారతదేశంలో భాగం, భారతదేశం మొత్తానికి బీజేపీ శత్రువు. బీజేపీని వ్యతిరేకించే శక్తులు ఎన్నుంటే కలిసి పనిచేయాలని ఆ విధానం. ఓకే, ఆ లెక్కను చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గత కొంతకాలంగా స్థిరంగా పోరాడుతున్నాడు. ఓకే, మీరు నమ్మారు? నమ్మటాలు ఏముండవు. ఓకే, ఆ మాటకు వస్తే కేసీఆర్ ఎన్నికలు అయిన తర్వాత ఏమవుతాడు, లేకపోతే ఇదివరకు బీజేపీని సమర్థించాడు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు, ఆయనకి పూటకు ఒక శత్రువు తయారవుతాడు. ఆయనకే కాదు, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క శత్రువు. మీకు కేసీఆర్ అంటే అభిప్రాయాలు ఉండొచ్చు, నాకు మొత్తం ప్రాంతీయ పార్టీల మీద అభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, ఇది కేసీఆర్ కాదు, ఎన్టీఆర్ కాదు, లేదు చంద్రబాబు నాయుడు కాదు, డిఎంకే అన్నా డిఎంకే, మీరు లల్లూ ప్రసాద్ ఎవరినైనా చూడండి, మొత్తం దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వివిధ సందర్భాల్లో తీసుకున్న రాజకీయ వైఖరులు చూస్తే పూసల్లో దారంలాగా ఒక సత్యం కనపడుతుంది మనకి. వాళ్ళకి విధానం ఉండదు, సిద్ధాంతం ఉండదు, ఏమి ఉండదు. ఆ రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడానికి లేదా వచ్చిన అధికారం నిలుపుకోవడానికి ఓకే ఏ వైఖరి ఏ పార్టీ పట్ల తీసుకుంటే ఉపయోగం అనుకుంటే ఆ వైఖరి తీసుకుంటారు. ఓకే, ఇదివరకు బీజేపీ తన పరిపాలనకు ఉపయోగం, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో నేను ఉన్నాను, వాళ్ళతో మంచిగా ఉండండి, నాకు డబ్బులు వస్తే ఇక్కడ పరిపాలన సాగుతుందని కేసీఆర్ అనుకున్నాడు. ఎక్కడ జరిగింది సార్ ఇది? అక్కడ వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఈయన ఉపయోగించుకున్నారు, ఎక్కడ జడింది అన్నారు. నా అధికారం నాకు వదిలేసి నీ అధికారం నువ్వు చేస్తే ఎప్పుడు జడదు. ఓకే, కానీ నా అధికారం జోలికి వచ్చావు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాం నువ్వు అన్న తర్వాత, అటు రావడం కోసం నువ్వు ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత నీకు నాకు స్నేహమే ఉంటుంది ఇంకా. అంతే, అందుకనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, అక్కడ వరకు వెళ్ళింది. నువ్వు నా కోటను గోల్కొండను కొడితే నేను ఎర్రకోటను కొడతాను వెళ్ళిపోయాడు.
అందుకని ప్రాంతీయ పార్టీలు దేన్ని మిగిల్చే విధానం బీజేపీది కాదు. ఓకే, ఈ ప్రాంతీయ పార్టీలకు తెలియలేక సరైన సమయం తెలుసుకోలేక వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ చేసినా అంతే, రేపు ఇంకెవరు బీజేపీతో అవసరాలు ఇవన్నీ అంతే. కాబట్టి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు మింగేయడం బీజేపీ అలవాటు. అది మింగేస్తుందని తెలిసి ముందే తెలియగా బయటపడ్డాడు కేసీఆర్. అది మంచి పని, ఆ దేశానికి ఉపయోగం. ఆయన ఏ కోరికతో చేసినా, ఆయన ఏ ఉద్దేశాలతో చేసినా మీకు కలిసింది ఒక దగ్గర, దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి, మాకు అది నచ్చింది కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే పని చేస్తామని ఆయనే చెప్తున్నారు. ఓకే, ఒక మునుగోడు ఎన్నికలోనే కాదు, మునుగోడు ఎన్నికలు గెలిచిన తర్వాత పదే పదే ప్రకటనలు చేశారు. ఖమ్మంలో ఆవిర్భావ సభలో కూడా ప్రకటన చేశాడు. ఏమనంటే ఈ ఎన్నికలు కాదు, వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిపిఐ సిపిఎంతో కలిసి వ్యవహరిస్తారని చెప్పాడు. కాబట్టి అట్లా కలిసి పనిచేయడం అవసరమా లేదని మేము కూడా చర్చించాం. ఓకే, పొత్తులు సక్రమంగా కుదిరితే, సీట్ల సర్దుబాట్లు కానీ సక్రమంగా కుదిరితే ఎన్నికలు కూడా కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు. ఒకవేళ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరదు, రాజకీయంగా ఇప్పటిదాకా మేము చేసిన తప్పని మేము అనుకోం, రేపు కూడా బీజేపీని వ్యతిరేకించి పోరాడినందుకల్లా ఆయన సమర్థిస్తాం. ఎవడు రాష్ట్రాల సమస్య, విద్యుత్ సమస్య, లేకపోతే వ్యవసాయమో విద్యో సమస్య వస్తుంది, వచ్చినప్పుడు ఈయన ఒక ధర్నా పెడతాడు, బీజేపీ వ్యతిరేక పోరాడదాం అంటాడు, చేయగలుగుతాం. సీటు కుదరకపోతే నీకు వ్యతిరేకంగా నేను పోటీ చేసి, నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసి, అది వేరే విషయం. ఎన్నికల లెక్క ఎన్నికల్లే. ఆ రకంగా ఎన్నికల్లో పొత్తు కుదిరితే కలిసి పని చేస్తాం, లేదంటే ఒంటరిగా పోటీ చేస్తున్నా, ఇంకెవరైనా స్నేహితులు దొరుకుతారా, అది వేరు. ఎన్నికల వచ్చినప్పుడు సీటు చర్చ జరిగినప్పుడు తేలుతుంది. మీరు ఎక్కడ నుంచి చేయొచ్చు సార్ అవకాశం? అట్లాంటిది ఇంకా చర్చ లేదు. ఓకే, ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఏ సీట్లు పోటీ చేయాలి, అందులో ఎవరు పోటీ చేయాలి, అప్పుడు చర్చ. ఓకే, మీకంటూ పలానా ఇది బాగుంటుంది ఇక్కడ నుంచి చేస్తామన్న అభిప్రాయం కానీ దాని గురించి మీరు అట్లా పర్సనల్ ఇష్టాలు ఏమి ఉండవు? ఉండవు, పార్టీ అధిష్టానం అంటే మీరు అందరూ చర్చించి దాన్ని బట్టి చేస్తారు. ఇప్పటి వరకు మీరు చాలా అమూల్యమైన, ఇంకా మీరు లాస్ట్లో నాకు మిగిలినది ఏంటంటే మీరు మీ కమ్యూనిజం మీ ప్రయాణం, మీరు ఎట్లా ఇక్కడ వరకు వచ్చారు, అసలు కమ్యూనిజంలో మీరు ఎక్కడ మొదలైంది మీ ప్రయాణం, దీని వైపు ఎలా ఆకర్షితులయ్యారు? బేసిక్గా మాది జాగీర్ గ్రామం. ఓకే, తెల్లారపల్లి గ్రామం అనేది ఒక జాగీర్ గ్రామం. మా ఊళ్ళో ఒక జాగీర్దారు ఉండేవాడు, ముస్లిం జాగీర్దారు. జిల్లా పేరు కూడా చెప్పండి సార. జిల్లా ఖమ్మం జిల్లా. ఓకే, ఖమ్మం జిల్లాలో ఖమ్మం పక్కనే 5 కిలోమీటర్లోనే తెల్లారపల్లి గ్రామం ఉంటుంది. ఆ గ్రామం ఒక జాగీర్ గ్రామం, అంటే అక్కడ భూమి అంతా జాగీర్ భూమి, రైతుకు నా సొంత భూమి అనేది ఉండదు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మా నాన్నగారు అక్కడ ఆ గ్రామానికి నాయకత్వం వహించాడు, ఆ ప్రాంతానికి నాయకత్వం వహించాడు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత భూములన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత జాగీర్దారు గ్రామంలోంచి వెళ్ళిపోయాడు. ఆ ఘర్షణలో మా నాన్న జైలుకు వెళ్ళాడు, జాలనా జైలుకు వెళ్ళాడు చాలా కాలం. ఆ రకం మొదటి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక కీలకమైన గ్రామం. ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యమానికి పట్టున్న గ్రామం. సహజంగానే ఆ కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆ భావాలు చిన్నప్పటి నుంచి వచ్చింది, మైండ్కి ఎక్కింది. చదువుకునేటప్పటి నుంచే విద్యార్థి ఉద్యమాల్లో, ఆ తర్వాత యువజన ఉద్యమాల్లో ఆ రకంగా కొన్నాళ్ళ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా వచ్చాను. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో నాయకత్వ బాధ్యతలు ఇవన్నీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా 71లో పార్టీ సభ్యుడిని అని ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. 50 ఏళ్ళు దాటింది మీ ప్రయాణం. 50 ఏళ్ళు దాటింది. సార్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇది మీరు అడగచ్చు, మీరు అనుమతిస్తానంటే అడుగుతా. టెన్టీవీ దాని వ్యవహారం మీద కొంత అన్క్లారిటీ వాళ్ళు వీళ్ళు ఏవో మాట్లాడుకుంటుంటారు సార్, దాని మీరు ఏం చెప్తారు ఈ వాళ్ళకి అర్థమయ్యే విధంగా? టెన్టీవీని కొంతమంది వామపక్ష శ్రేయోభిలాషులు వీళ్ళందరూ ఇండిపెండెంట్గా, కొన్ని సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఇతర మధ్యతరగతి సంఘాలు, ఇవన్నీ ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో టీవీ ఉండాలి, మాధ్యమాలన్నీ ఏకపక్షం అయిపోతున్నాయి అని ఆలోచన చేశారు. చేసినప్పుడు ఆ యూనియన్ల తరఫునే కొంత ఫండ్ వసూలు చేసి మెంబర్స్ దగ్గర యూనియన్లు మెంబర్లుగా కంపెనీ పెట్టి ఛానల్స్ తయారు చేశారు. ఓకే, సహజంగా లెఫ్ట్కి దగ్గరగా ఉండే యూనియన్లు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేసాం, సలహాలు ఇచ్చాం, ఓకే, దాంట్లో కొంత పాత్ర వహించాం. అయితే మాకు మొదట టీవీ పెట్టాలి అని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు మేము కూడా హెచ్చరిక చేసాం, దీని వయబిలిటీ ఏంటి మార్కెట్లో, ఆర్థికంగా నిలబడాలి కదా, నిలబడకపోతే మన ఆశయాలు గొప్పకుంటే సరిపోదు, నిలబడానికి డబ్బు కూడా కావాలి, ఈ జాతకాలను తీసుకోవాలన్న వాళ్ళ ఎస్టిమేషన్లు కొంత రాంగ్ జరిగింది. ఓ 3-4 ఏళ్లలో బ్రేక్ ఈవెన్ వస్తుందని అంచనాతో స్టార్ట్ అయ్యారు. ఓకే ఓకే, కానీ తర్వాత ఏంటంటే అచ్చంగా న్యూస్ ఛానల్ అయితే బ్రేక్ ఈవెన్ రావడం కష్టం, దానికి ఎంటర్టైన్ కూడా తగిలిస్తేనే సాధ్యమవుతుంది అనేది అనుభవంలో అర్థమైంది వాళ్ళకి.
తర్వాత ఇంకా ఎక్కువ కాలం అంటే నష్టం పెరిగిపోతుంది, పెరిగిపోతుంది, అప్పుడు ఇబ్బంది వస్తుంది యూనియన్ మెంబర్స్తో అనుకున్నారు. దాన్ని డిస్పోజ్ చేసేసారు. ఓకే, అయితే డిస్పోజ్ చేయడంలో వాళ్ళు తీసుకుని మేము చెప్పిన సలహా వాళ్ళు పాటిస్తున్నారు పర్ఫెక్ట్గా. ఎవరైతే డబ్బు ఇచ్చారు యూనియన్ల తరఫున, ఆ డబ్బును యథాతథంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికే దాదాపు 90% పూర్తి అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇంకా ఏ రోజు వచ్చిన వాళ్ళకి ఆ రోజు ఇస్తున్నారు వాళ్ళు, అయితే ప్రాసెస్ ఇంకా మిగిలిపోయింది, అది జరుగుతుంది, అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక మాకు ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు దాని మీద కావాలని ప్రచారం చేయడం తప్ప, యాక్చువల్గా నేను మెంబర్ని, సొసైటీ మెంబర్ నాకు అన్యాయం జరిగింది చెప్పిన వాడు ఇంతవరకు ఒక్కడు లేడు, కంప్లైంట్ లేదు అనుకోవడం తప్ప కంట్రవర్షియల్గా దానిలో ఏ కంట్రవర్షియల్ లేదు. అంతే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.